హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఈ వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్. వెరీ టేస్టీ రెసిపీ. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఫస్ట్ 1 పావు కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ టోన్ మిల్క్ తోటి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్తో చేస్తున్నాను. తర్వాత నేను ఈ 1 లీటర్ మిల్క్లో 1 హాఫ్ కప్పు మిల్క్ని పక్కన తీసుకున్నాను. దాంట్లో 1 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ వేసి చేస్తున్నాను. మీరు ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేనట్టయితే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి మాత్రం అస్సలు యూస్ చేయకూడదు. చూడండి, పాలలో ఈ కార్న్ఫ్లోర్ అనేది మొత్తం మెల్ట్ కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత పాలను ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి. అవి మరుగుతున్న సమయంలో నేను ఇక్కడ 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1 లీటర్ పాలతో చేస్తున్నాను కాబట్టి 1 కప్పు షుగరు, 1/2 కప్పు మిల్క్ పౌడర్ యూస్ చేస్తాను. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లము. ఈ విధంగా మిల్క్ పౌడర్ కూడా కలిసిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. అప్పుడు నెమ్మదిగా మన పాల మిశ్రమం అనేది చిక్కపడుతుంది. చూడండి, ఈ విధంగా చిక్కపడాలన్నమాట, మరీ గట్టిగా అవ్వకూడదు. అందుకోసం నేను ఇక్కడ 1 లీటర్ పాలకి 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేశాను. ఇవి మొత్తం చల్లార పెట్టుకోవాలి. చల్లార పెట్టుకున్న తర్వాత దీనిని 1 ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని దానిపైన సిల్వర్ పేపర్తో ఈ విధంగా క్లోజ్ చేసి తర్వాత మూత పెట్టుకొని డీఫ్రీజ్లో 1 to 2 అవర్స్ పాటు పెట్టి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ 2 అవర్స్ తీసి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. అంటే కొంచెం గట్టిగా గడ్డలాగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిని 1 మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం వేసుకోవాలి. మిక్సీ జార్లో ఇది మొత్తం మనం ముందుగా రెడీ చేసుకున్నది వెనీలా ఐస్ క్రీమ్ మిశ్రమము ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నది. దానిని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ 1 హాఫ్ కప్పు వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఒకవేళ బయటది కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ ఇంట్లో పాల మీద మిగడ ఉంటుంది కదా, దానిని నేను 2 డేస్ తీసి పక్కన పెట్టి అది వేసుకున్నానన్నమాట. తర్వాత దీంట్లో 1 స్పూను వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఒకసారి పల్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫాస్ట్గా చేసుకోకూడదు. 1-2 సార్లు ఆపుతూ ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వేరొక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మిశ్రమం మొత్తం ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన సిల్వర్ పేపర్తో క్లోజ్ చేసి తర్వాత మూత పెట్టి డీఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ పెట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం ఎందుకు పట్టుకోవాలంటే, అలా పట్టుకుంటే మనకు ఐస్ క్రీమ్ బయటది ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే స్ట్రక్చర్తో వస్తుందన్నమాట. మనం మిక్సీ పట్టుకోకపోతే ఐస్ గడ్డలాగా గట్టిగా ఉండిపోతుంది. అందుకోసం కంపల్సరీ మిక్సీ పట్టుకోవాలి. నేను 8 అవర్స్ పెట్టుకొని తీసుకున్న తర్వాత చూడండి, మన ఐస్ క్రీమ్ అనేది వెనీలా ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిని నేను 1 గరిటెతో తీసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తీస్తుంటే కూడా మీకు స్ట్రక్చర్లోనే అర్థమైపోతుంది కదా, చాలా బాగా వచ్చింది. మనం ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా వెనీలా ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా నా రెసిపీ. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.